తలుపు తీగరా, ఇప్పుడే ప్యాకింగ్ ఇప్పిన బార్బీ బొమ్మలా ఉంది. అప్పుడు ఎలా డామేజ్ అయిందో చూడు. మాకారు డామేజ్ అయింది. రాంగ్ రోడ్ వచ్చింది రూపయ్యా. నువ్వు ఏ ఎక్కువ మాట్లాడుతావు? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంటి రాంగ్ రోడ్ వచ్చి మాట ఎక్కువ మాట్లాడుతావు? ఎక్కుతావు చెప్పు. చూడు నా కారు ఎంత డామేజ్ అయింది. కాదు ముందు నువ్వు అసలు నువ్వు ఎటు చూస్తున్నది? ఎటు చోట్ల మరి ఎటు చూస్తావు? ఏంటో మాట్లాడేది ఏంట్రా? కొండపల్లి బొమ్మలు, రబ్బర్ బొమ్మలు, చెక్క బొమ్మలు ఏం కావాలమ్మా? ఇవి ఏం కాయలు? ఇవి తినే కాయలు కాదమ్మా, బొమ్మకాయలు, షోకేజ్లో పెట్టుకునే కాయలు. ఇది ఒంగోకాయ కాదమ్మా, వంకాయ 50 రూపాయలు. ఓకే. అది ఓట్లకాయ కాదమ్మా, పొట్లకాయ. ఓ, ఈ గులక్కాయ ఎంత? అది గులక్కాయ కాదమ్మా, గిలక్కాయ. మీరు తెలుగు వాళ్ళు కాదమ్మా. పుట్టినది ఏడ్చినది ఇక్కడనే, పెరుగు అయినది అమెరికాలో. పోన్లేమ్మా, ఎక్కడ పెరిగే తినేటి, చాలా చిక్కగా తొడుకున్నాం చాలు. దొంగ దొంగ దొంగ, అమ్మాయి పారు దొంగిలించాడు. పట్టుకోండి పట్టుకోండి సార్, సార్ పట్టుకోండి సార్. దొంగ దొంగ పారిపోతున్నాడు సార్, పారిపోతున్నాడు. దొంగ దొంగ అంతకన్నా విలువైన క్రెడిట్ కార్డ్, పాస్పోర్ట్, ఐడి కార్డ్ ఉంది. థాంక్స్ అలాట్. వెల్కమ్. నా పేరు మదన్, వీళ్ళ పేరు పవన్. నాది పేరు మోనా. థాంక్స్ అగైన్. మీరు చేసిన హెల్ప్ కి ఏమి కావాలనో చెప్పండి, ఇచ్చేతను. అయితే మా చెరుకు ముద్దు పెట్టు. ముద్ద పెట్టను, మీరే పెట్టుకోండి. ఇలాగ ముద్దు పెట్టేది నేను పెడతాను. నువ్వా మోనా? ఇది మీకు చేయకండి, ఇచ్చి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఏంటి మావయ్య, మందులో వస్తాడు పొలానికి రమ్మని చెప్పు. సరే మావయ్య. ఒరే, నాకు కొన్ని పెట్టవా? నువ్వు మొన్న కజ్జికాయలు తెచ్చుకున్నప్పుడు నాకు పెట్టావా? ఉండు, నీ సంగతి తర్వాత చెప్తా. దొంగ పోయి పోలీస్ వచ్చే ఎక్కడ దొంగలు అక్కడే. పోలీస్ వస్తున్నాడు, దొంగ ఎక్కడా? అదే అక్క, మామయ్య చెప్పాడు కదా మందులోడు వస్తాడని. నేనే 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 మందులోడి. మామయ్య మిమ్మల్ని పొలానికి రమ్మని చెప్పారు. ఇక్కడే కలిశారు, ఆయన వస్తా అన్నారు, వచ్చేంత వరకు నన్ను ఇక్కడే కూర్చోమన్నారు. అన్నట్టు మీరు కాఫీ బాగా పెడతారని మీ మామయ్య చెప్పారు. ఒక కప్పు కాఫీ కూడా తాగమన్నారు. ఒక కప్పు సరిపోతుందా? నాకు ఒక కప్పు సరిపోతుంది, మీకు కావాలంటే మీరు తెచ్చుకోండి, ఇద్దరం కలిసి తాగుదామే. ఏంటి అలా చూస్తున్నావు, లైన్ వేస్తున్నావా? చిచ్చి ఏ రాదా? రేయ్, మీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి రా. మరి నీ పేరేంటి? నందు. బాగుందా? బాగా ఆవరేజ్ గా ఉంది. మీ పేర్లేంటి? చిన్ని, రవి, ఉమా. ఓహో, అవును.
మీ అక్క పేరేంటి? నీకెందుకు? ఊరికే అడిగాను అంతే. ఇంకెప్పుడు అడగద్దు అంకిల్. ఇంకెంతసేపు ఉంటారు? అదే ఆ మందులోడు వచ్చేంత వరకు. అంటే అదే అదే అది మీ మామ వచ్చేంత వరకు. మాటంత పాడ్చేశారు, రండి పోదాం. ఓ థ్యాంక్ యూ. కాఫీ అదిరిందండి. యాక్చువల్ గా నాకు కాఫీ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఇంట్రెస్ట్ ఉండదన్నాను, కానీ ఇంత బ్రహ్మాండమైన కాఫీ ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందో చెప్పండి. వైదిభాయ్, నా పేరు నందు. నాకెందుకు చెప్తున్నారు? మీ పేరు చెప్తారని. అసలు మీరు ఏ మందులు అమ్ముతారు? ఆ మందు ఈ మందు అంటే ఏం లేదండి. కడుపు నొప్పి దగ్గర నుంచి కాళ్ళ నొప్పి వరకు అన్ని మందులు అమ్ముతారు. కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, ఒంటి నొప్పి, పంటి నొప్పి, కంటి నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి. అమ్మా, మాధవయ్య గారు ఉన్నారా? పొలానికి వెళ్ళారు. మీరెవరు? నేను మందులన్నమ్మా. అలా ఊర్లో చూడకండి, భయమేస్తుంది. లే పైకి లే, ముందు బయటికి నడు. అంటే అది ఈ ప్యాకెట్ మీకు ఇద్దామని. ఏంటది? తెరిచూండి. ఎవరిని అడిగి ఫోటోస్ తీసావు? అంటే అది సరదాగా. ఏంటి సరదాగా? అబద్ధం చెప్పి మా ఇంట్లోకి రావడం సరదానా? నాకు తెలియకుండా నా ఫోటోస్ తీయడం సరదానా? మర్యాదగా చెప్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఆ నాట్లు వేసేటప్పుడు ఎంకిల చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కుక్కను ఏం చేసావో చెప్పు, లేకపోతే రోడ్డు రోలర్ తో నిన్ను తొక్కిస్తాను. చెప్పరా, కుక్కను ఏం చేసావరా? కొబ్బరి ఒండుకు తినేసావా? లేకపోతే సారా కోసం ఏ కొట్టులో అయినా తాకట్టు పెట్టేశావా? చెప్పరా, చెప్పు. నా మాట నమ్మండి అమ్మా, మన కుక్క గారిని షికారుకి తీసుకెళ్లి వస్తా ఉంటే దారిలో ఒక ఆడకుక్క ఎదురొచ్చి కన్ను కొట్టిందమ్మా, అంతే. మన కుక్క గారిని అసహ్య కరిసేసి దాని వెంట పడిపోయారమ్మా. షటప్. నా కుక్క అటువంటిది కాదు. నేను ఉండగా అది మరో కుక్క వెంట ఎందుకు పడుతుంది? అమ్మగారు, మీకు తెలుగు సరిగా రాకపోవడం వల్ల మీరన్న వాక్యానికి చాలా దారుణమైన అర్థం వస్తుందమ్మా. అసలు నా అనుమానం అది నిజమైతుంది. మేనేజర్ గారు, నేనన్న దాంట్లో ఏదైనా తప్పిదనం ఉన్నదా? అమ్మా, మీరన్నదానికి అర్థం తెలుసుకున్నారంటే మీరు ఆత్మహత్య చేసుకుంటారు. వద్దులేండి, కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది. అదంతా నాకు అనవసరం. సాయంత్రంలోగా నా కుక్క నా దగ్గర ఉండవలేను, లేకపోతే డిస్మిస్ చేస్తారమ్మా. చెయ్యను. నిన్ను నా కుక్కలాగా పెంచుకుంటాను, నా కుక్క పనులన్నీ నీతో చేయించుకుంటాను. అమ్మో, కుక్కకు చాకరి చేసేసరికి ఈ జీవితం మీద విరక్తి పుట్టింది. ఇక కుక్క చేసే పనులే చేస్తే అమ్మ బాబోయ్. అమ్మా, తమరి కుక్క ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొస్తాను. దట్స్ గుడ్, గో.